मुख्यमंत्री चंद्रबाबु नायडु गारिनि मेम ఈ రోజు రాష్ట్రంలో ఒక అవినీతి పరుడు ఎన్నో కేసుల్లో ఈడిలో గాని ఇంకోటి కేసుల్లో వాళ్ళ నాన్నగారు బతికున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు ఇప్పటికి రుజువు చేసుకోలేకుండా బెయిల్ మీద తిరుగుతున్న ఒక ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రాన్ని ఎల్తాడని నీతిగా ఎల్తాడని ఎట్లా అనుకోవాల మనం అనుకునే దానికి లేదు ఎందుకంటే అతను ఒక దోపిడీ మరలా ల్యాండ్ మైనింగ్ ల్యాండ్ క్యారింగ్ చేసే మనిషి అతను అంతే కాకుండా ఎన్నో విధాలుగా కంపెనీలను పెట్టి రాష్ట్రాన్నే దోచుకున్నాడు ఆ రోజుల్లో ఈ రోజు ఈ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను మంచి రాజ్యమును మంచి రాజన పాలన చేస్తాడని ఎప్పుడు అనుకోవాలా మనము అనుకునేది లేదు అందులో భాగంగానే మచ్చలేని మహారాజు మాజీ ముఖ్యమంత్రులు మా జాతీయ అధ్యక్షుడు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది దానిలో వాళ్ళ లాయరే చెప్పినాడు నంద్యాలకు వచ్చినప్పుడు ఈడి వాళ్ళే చెప్పినారు ఎఫ్ఐఆర్ కాపీ లేదు ఎఫ్ఐఆర్ కాపీలో మీ పేరు లేదు అని చెప్పి ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు 37వ వ్యక్తిగా అతను సబ్మిట్ చేయడము ఎంతవరకు సబబు ప్రతి ఒక్క మేధావులు ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచన చేశాను ఒక కక్ష సాధింపు చర్యగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేస్తున్నారు అంతేగాని ఇతను ఈ అక్రమాలు చేసిన వింటే 4.5 సంవత్సర కాలంలో అతను శబదం చేసిన పొద్దే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం అందరం ఆ రోజు మీరు ఎందుకు దీని మీద విచారణ చేయలేదు ఈ కేసుని 4 సంవత్సరాల పాటు నానబెట్టి ఈ దగ్గరుండే ఎలక్షన్ల ముందర మా పాదయాత్రలు మా యువగలం యాత్ర సక్సెస్ అవుతున్నందుగా ఈశతో ఈరోజు ఈ అక్రమంగా కేసు మోపడము రాజమండ్రి జైలు పంపడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాకి మిత్రపక్షంగా ఉండే జనసేన కానీ మేమందరూ కూడా ప్రశాంత వాతావరణంతో నిరసన తెలుపుతా అంటే ఈరోజు పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయడము హౌస్ అరెస్ట్ చేయడము పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడము ఏదో ఒక రౌడీయిజము లేకుంటే గుండాయిజం చేసిన మాదిరిగా మా కార్యకర్తని తీసుకుపోయి హింసించడము ఏదో ఒక కేసులు పెట్టి ఇరికించడం జరుగుతూ ఉంది ఇదే కాలము అట్లా అనుకుని ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మీ నాన్నగారు కానీ మీరు కానీ పాదయాత్ర చేసినారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉంటే మీరు ఎక్కడుంటానండి ఈరోజు మీరు చదువుకుంటే దానికి చరిత్ర కూడా లేకుండా పోతాండ కానీ ఒక స్నేహభావం ఒక ప్రజా మనిషిగా ఓ ప్రజల వ్యక్తిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ప్రజా ప్రతిపక్షంలో ఉండే నాయకులు ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి పోలీసులకు సహకారం ఇచ్చి వాళ్ళ పాదయాత్రలో జయప్రదం చేసేదానికి కూడా ఒక భాగస్థుడైనాడు కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది మా పేరు పేరున ప్రతి ఒక్క అడుగడుగులో ఆటంకమే ఇది ఒకటి యాకుల్లో మొల్లకి న్యాయం చేసినాడు ఈ ముఖ్యమంత్రి దళితులు చూస్తే అక్కడ మాస్క్ లేదని చెప్పి ఒక డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ని రోడ్లో ఇడుచుకుని వచ్చి హత్య చేయడం జరిగింది అట్లాగనే నంద్యాలలో ముస్లిం సోదరులకు కూడా హత్యలు జరిగినారు పొంగునూరులో ఒక మహిళ మా విద్యార్థిని పసిపాప స్కూల్లో బాగా మార్కులు తెచ్చుకుంటానని చెప్పి వైసీపీ లీడర్ కంటే కూతురు కంటే బాగా చేస్తానని చెప్పి అతని ఆ పాపకు కూడా ఆత్మహత్యకు కారణం కూడా అయిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు నోరు ఎత్తలేంది ఈరోజు ఈ చేస్తున్నాడు వాళ్ళు బాబాయ్ హత్య కేసులో నిందితులు వాళ్ళు ఎంట చుట్టూ తిరుగుతాడని కూడా ఈ రోజు వరకు వాళ్ళకి పట్టి ఇవ్వడం కానీ జైల్లో పెట్టడం కానీ జరగలేదు ఇదని చేసే పాలన ప్రతి ఒక్కరు చూస్తున్నాడు సొంత చెల్లికి తల్లికే అతని దగ్గర లేకుండా పక్క రాష్ట్రాలు పంపించిన వ్యక్తి మమ్మల్ని ఆదరించుకుంటాడు వీడు పక్క రాజకీయ వ్యభిచారి మాదిరిగా వ్యవహరిస్తున్నాడు అతను నరాల కక్ష సాధింపే ఉంది కానీ ప్రజలకు మేలు చేయాలా ప్రజ మంచి పాలన అయ్యాలని చెప్పి ఆ రోజు ఏదో చేస్తాడని చెప్పి 151 సీట్లు ఇస్తే ఈ అరాచక పాలన చేస్తున్నాడు ఇక 4-5 నెలల పాటు ఉంది టైము ఈ 5 నెలల తర్వాత తిరిగి మా ప్రభుత్వం వస్తుంది ఆ రోజు ఎవరైతే ఈ ఐసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ చేసినారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించక తప్పదు ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు ఇవన్నీ చూస్తున్నాడు ఈ అరాచకులని చూస్తున్నాడు యాదవ దినం పాపం పడుతుంది కంసుని శిశువు వారి పాలన మాదిరిగా 100 తప్పులు ఎప్పుడో అయిపోయినాయి ఇతనికి ఇతను అందరు బటన్లు నొక్కుతున్నాడు పైన భగవంతుడు ఉన్నవాడు ఇతని బటన్ ఒక దినము నొక్కుతాడు అడ్రస్ లేకుండా పోతాడు ఇతను జైలుకి పోడు ఏం పోడు ఇటువంటిది శాపనార్థాలు రాష్ట్రంలో ఉండే మహిళలు యువతలు విద్యార్థులు ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ కింద
ఉత్తర్ని ఉద్యోగ సంపాదిస్తున్నారు వాళ్ళందరూ ముక్తకంఠంగా చెప్తున్నారు ఈ రోజు మా ఇంటికి గాని జీవనోపాధి కల్పించిన వ్యక్తి మహానుభావుడు ముందస్తు 2020 విజన్ అని గుర్తించి రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గాని ప్రతి ఒక్కదాని స్కిల్ డెవలప్‌మెంట్ తెచ్చి మమ్మల్ని ఒక జీవితం చేసి ఒక కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి పెద్ద వ్యక్తిగా అతను ఆ రోజు చంద్రబాబు నిలబడ్డాడు ఏ దినం కూడా మేము చేసినాము చేయినాము అని చెప్పి చెప్పుకుంటే పాపాన పోలేదు కానీ అటువంటి వ్యక్తిని ఈ రోజు రాజమండ్రి జైల్లో పెట్టడం మాకి బాధాకరము అందుకోసం రాష్ట్రమంతా కూడా సార్కి మద్దతుగా మేము నీ ఎంట ఉన్నామని చెప్పి నిరసన కార్యక్రమాలు మా పార్టీ కార్యకర్తలు లీడర్లు అందరూ చేస్తున్నారు దాని సంగీభావం తెలిపేదానికి నేను కూడా వచ్చినాను అందరి కోసం ఈ నిరసన కార్యక్రమం రాష్ట్రమంతా కూడా జయప్రదం కావాలి త్వరగా మా నాయకుడు బయటికి వచ్చి మళ్ళీ ప్రజల్లో మమేకమై తిరిగి మా రాష్ట్ర ప్రజల్ని మా భవిష్యత్తుని కాపాడాల్సిందిగా మా పిల్లల భవిష్యత్తు కాపాడాల్సిందిగా అల్లాని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు